వెల్కమ్ టు స్నేహ టీవీ. మనం ఈ మధ్య తరచుగా 3 రోజుల నుంచి రెగ్యులర్గా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వినిపిస్తున్న వార్తల్లో ప్రధానమైనది కంబోడియా. కంబోడియా దేశం పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఏంటంటే, కంబోడియాకి మన తెలుగు రాష్ట్రాల నుంచే 100ల కొద్ది నిరుద్యోగులు వెళ్ళి ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళి అక్కడ చిక్కుకున్నారు అనే అంశం, దానికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా మనకు వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజయన్ గారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు నమస్తే అండి. ఏంటండి ఇది? యాక్చువల్గా ఇంత ముందు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు అనేది విన్నాము, అక్కడ పోయి చిక్కుకున్నారు, గల్ఫ్ బాధితులు అనేది ఒకటి ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని మీద సిరిసిల్ల బాధితులు అక్కడికి వెళ్ళి ఉన్నారు. కరీంనగర్ సిరిసిల్ల నుంచి చాలామంది అక్కడ చిక్కుకున్నారని విన్నాం. ఈ కంబోడియా కొత్తగా వినిపిస్తుంది ఈ పేరు. కంబోడియా ఏంటి, అక్కడ ఏముంటుంది, వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, అసలు ఏ విధంగా వీళ్ళు ఫ్రాడ్కి గురి అయ్యారు? గల్ఫ్ గురించి అంటే వాళ్ళు కష్టాలు పడ్డారు, కరెక్టే, కానీ పని అయితే చేశారు, కష్టమైన పని చేశారు. క్రూడ్ ఆయిల్ దగ్గర చాలా కష్టమైన పని చేసి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. వాళ్ళు సెలవులు ఇవ్వకపోవడం, జీతాలు సరిగ్గానే ఇచ్చేవాళ్ళండి. గల్ఫ్కి పెద్ద విషయం కాదు. 6 నెలలు సంవత్సరంలో 6 నెలలు పనిచేసేవాళ్ళు సంవత్సరానికి సరిపడా శాలరీలు ఇచ్చి పంపేవాళ్ళు. కానీ వీళ్ళు కొంతమంది మరీ కూలీ వాళ్ళు సెలవు వాళ్ళు కొంచెం కష్టపడేవాళ్ళు అంతే. ఇక కంబోడియా విషయానికి వస్తే ఇది పూర్తిగా డిఫరెంట్. అనకాపల్లి కేంద్రంగా వైజాగ్ నుంచి ఏం జరిగిందంటే, కొంతమంది ఏజెంట్లు కంబోడియాలో జాబులు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబులు. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా పర్లేదు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మీకు. మీరు ఇంత కడితే మిమ్మల్ని పట్టుకెళ్తామనగానే ఈ చదువుకుని వాళ్ళందరూ కూడా నమ్మవలిగారు. మాకు వైజాగ్లో ఉన్న వాళ్ళకి బేసికల్ ఏంటంటే, వాళ్ళు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, షిప్ యార్డ్లో పనులు చేస్తూ ఉంటారు, మూటలు మోస్తారు, దాని బదులు ఇది బెటర్ కదా అనుకున్నారు. లేదా అక్కడ షిప్ యార్డ్ కాకుండా ఇంకేమున్నాయి, ఇంకేదో జాబులు చేస్తారండి, నావీకి సంబంధించి ఇంకేవో జాబులు చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ బేసిస్లో వెళ్తారు, కాంట్రాక్ట్ బేసిస్లో పని, కాంట్రాక్టే అది, గవర్నమెంట్ జాబ్ అవ్వదు. కొన్నాళ్ళు కాంట్రాక్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతే అక్కడ జాబ్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఈ చదువుకొని వాళ్ళందరూ కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇదేదో మంచి ఉద్యోగం కదా, 50,000, 60,000, 70,000 జీతాలు వస్తాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్, పైగా కంబోడియాలో జాబ్ చేస్తున్నావు అంటే మనకంటూ ఒక సోషల్ స్టేటస్, పిల్లనిచ్చేవాడు పిల్లనిస్తాడు, హ్యాపీగా ఉండొచ్చు అని కొంచెం కోరికలతో వీళ్ళందరూ కలిసి ఆ ఏజెంట్లు అన్నాం. పైగా ఏజెంట్ ఇక్కడ వాడే, మనోడే, మన కాలనీ చివరి ఉంటాడు, ఏది అడిగినా సరే అందుబాటులో ఉండేవాళ్ళు. అలా 10 మంది ఏజెంట్లు వాళ్ళని నమ్మి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళని కంబోడి ఎలా తీసుకెళ్లేవాళ్ళు అంటే, వయా థాయిలాండ్ నుంచి తీసుకెళ్లేవాళ్ళు. థాయిలాండ్ ట్రిప్ అనమాట, ఒక 4 డేస్ అక్కడ ఉన్న అన్నీ చూపించి, ఇది ఇది అని అబ్బా ఇంత బాగా చూపిస్తున్నారో వీళ్ళు. మళ్ళీ అక్కడ నుంచి థాయిలాండ్ నుంచి కంబోడియా, థాయిలాండ్ నుంచి కంబోడియా అంటే కంబోడియా వరకు వెళ్ళరు, దారిలో ఏదో కంపెనీకి తీసుకెళ్తారు. కంపెనీకి తీసుకెళ్ళిన తర్వాత ఓ ఫ్లోర్ అంతా సిస్టమ్ లేసి ఉంటాయి మనకి, ఇట్లా క్యాబిల్ కింద ఫ్లోర్ అంతా వీళ్ళు అకామిడేషన్, బెడ్లు అక్కడ వాళ్ళు పడుకోవాలి, పైకి వెళ్ళి జాబ్ చేయాలి. ఇంకంతే ఆ కోట లాక్. ఇక అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసే జాబ్ ఏంటంటే, వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే, ఇండియాలో ఉన్న టాప్ మంచి మంచి మోడల్స్ మొహాలతో, అమ్మాయిల మొహాలతో ఫేస్బుక్లు ఇన్స్టాలు క్రియేట్ చేసి ట్రాప్ చేయాలి, హనీ ట్రాప్ చేయాలి. హనీ ట్రాపే కాదు, ఇంకా రకరకాల వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు తీసుకోవడం, ఏదో రకంగా మోసం, అది మన ఇండియన్స్నే చేయడం. అంటే వీళ్ళ కొంచెం లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇండియన్స్నే చేయడం అనేది అక్కడ కంబోడియా నుంచి కేంద్రంగా జరుగుతుంది. వాళ్ళకేమో అయ్యో మేము మనోళ్ళనే మోసం చేస్తున్నాం, మన కంట్రీలోనే మోసం చేస్తున్నాం, వాళ్ళ తీవ్రత ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏంటి పరిస్థితి, డబ్బులు పోయాయని, అంటే ఆ రేంజ్లో మోసాలు చేస్తున్నాం, ఎమోషనల్ ట్రాప్ చేస్తున్నాం, ఇదంతా కరెక్టా కాదా అనుకునే వాళ్ళు. వాళ్ళని 24 గంటలు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని 16 గంటలు పని చేయించుకునేవాళ్ళు. వాటి రోజు టార్గెట్ ఇచ్చేవాడు, 3 అన్నా మినిమం వీళ్ళు ట్రాప్ చేయాలని. ట్రాప్ చేయకపోతే సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కాదు, బాగా హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, కొరడాతో కొట్టేవాడు, బెల్ట్తో కొట్టేవాళ్ళు, తిండి పెట్టేవాళ్ళు కాదు, చీకటి గదిలో ఒక రోజంతా ఉంచేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా చాలా హింస పెడితే అక్కడ నుంచి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చాలా రోజులు అలాగే మూలిగి ఉన్నారు. అండ్ ఎవరిని అడిగినా ఒకడు 2 రోజుల క్రితం వచ్చినవాడు, 2 నెలల క్రితం వచ్చినవాడు, 5 నెలల నుంచి ఉన్నవాడు, 1 సంవత్సరం నుంచి ఉన్నవాడు, అలా అలా ఉండే. ఒకనొక టైంలో వీళ్ళందరూ కలిసి ఒక 200 మంది అలాగా గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళని, అంటే ఇక తిరుగుబాటు, కేజీఎఫ్ లెవెల్ తిరుగుబాటు, తిరుగుబాటు చేసి వాళ్ళని బాగా కొట్టి అక్కడ పెద్ద గొడవ చేస్తే 40 మంది కంబోడియా పోలీసులు వచ్చారు, ఏదో జరుగుతుంది ఇక్కడ ఏంటి అని జరిగితే, ఇదండి మేము ఇలా పలాని ఇండియా నుంచి వచ్చాము, మా పాస్పోర్ట్లు తీసుకున్నారు, మమ్మల్ని ఇక్కడ బంధించారు, మా చేతి పని చేయిస్తున్నారు, ఇది ఇక్కడ జరిగేది అని చెప్పగానే వాళ్ళు
వీళ్ళ లోకల్ వైజాగ్ పోలీసులకి సమాచారం ఇచ్చి, పోలీసులు పోలీసులు అంటే కంట్రీ పోలీసులు మంచి వాళ్ళే, వాళ్ళకి వీళ్ళకి సమాచారం ఇచ్చినాక వీళ్ళు వెళ్ళి బాధితులన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు 24 మంది వచ్చారు. ఇంకా మంది ఎంతమంది ఉన్నారంటే, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక 150 మంది వరకు అక్కడ ఉన్నారంట. సరే, 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఓకే, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారు, 5,000 మందో 1,000 మందో వెళ్ళుంటారేమో, మేబీ తెలియదు. అక్కడ ఈ ఒక కంపెనీ కదా, అట్లాంటి కంపెనీ కొన్ని ఉంటాయి. సో వీళ్ళు కూడా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఎక్కడెక్కడ నుంచి ఎవడెవడైతే కంబోడియా అని చెప్పి మీ ఇంట్లో నుంచి వెళ్ళారో మాకు చెప్పండి, వాళ్ళ డీటెయిల్స్ మేము కంబోడియా పోలీసులకు ఇస్తాం, పలానాడు కంబోడియా పేరు చెప్పి మా దగ్గర నుంచి వచ్చాడండి, ఇలా చేయండి అని చెప్తారు. ఈ ఏజెంట్లందరిని అరెస్ట్ చేశారు. మీకు ఎవడరా ఇలా చెప్పేది, మీకు ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది, మీకు మాకు పంపమని, కాంట్రాక్ట్ ఎవడిచ్చాడు మీకు, ఉద్యోగాలు ఇవ్వమని అని చెప్పి వీళ్ళందరిని అరెస్ట్ చేసి లోపలేశారు. నాకు ఇక రేపో ఎల్లుండో అసలు విషయం తెలుస్తుంది. పోలీసు కొంచెం స్టింగ్ ఆపరేషన్ గట్టిగానే చేశారు. మనం మిగతా వాళ్ళని ఇంకా 150 మంది ఉన్నారట, వాళ్ళందరినీ కూడా వెనక్కి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓకే, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఇవి. యా ఓకే, ఇది అండి కంబోడియా సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులకి ఇబ్బంది పెడుతున్నారో ఈ విషయం మనకి మన దాసరి విజయన్ గారు తెలియజేశారు. ఇంకో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.